కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఎల్బీ నగర్ లో జరిగే బూత్ కన్వీనర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో చేపట్టాల్సిన బాధ్యతలపై బూత్ కన్వీనర్లకు నాయకులకు ఖర్గే దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 14 స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే పార్లమెంటు స్థానాల వారీగా మంత్రులకు, సీనియర్ నేతలకు బాధ్యతలు కేటాయించారు. ఈ సమావేశంలో బూత్ కన్వీనర్లకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మీటింగ్కు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సరైన పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే స్వయంగా రంగంలోకి దిగిన పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర ఒకవైపు చేస్తున్న నేపథ్యంలో, మరోవైపు కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో తిరిగి కార్యకర్తలతో నేరుగా బూత్ కన్వీనర్లతోటి సమావేశం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే మొట్టమొదటి సమావేశం, దేశంలో మొట్టమొదటి సమావేశం తెలంగాణలో జరగబోతుంది. మొట్టమొదటిసారిగా బూత్ కన్వీనర్లతోటి, అంటే ఇప్పటివరకు కూడా ఆయా జిల్లాలకు ముఖ్యమైన నేతలతోటి సమావేశాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ మొట్టమొదటిసారిగా బూత్ కన్వీనర్లతోటి కూడా సమావేశం కాబోతున్నారు. అందుకు వేదికగా ఎల్బీ స్టేడియం ఎంచుకున్నారు. దాదాపు రాష్ట్రంలో 32,000 బూత్లు ఉన్నాయి కాబట్టి ఆ 32,000 బూత్లకు సంబంధించిన కన్వీనర్లందరినీ కూడా ఆహ్వానించిన పరిస్థితి ఉంది. 32,000 బూత్ కన్వీనర్లతో పాటు ముఖ్యమైన నేతలు, మిగతా నేతలంతా కూడా దాదాపు అన్ని విభాగాలకు సంబంధించిన నేతలందరూ కూడా ఆహ్వానించిన పరిస్థితి. దాదాపు 34-35,000 మంది హాజరవుతారని ఒక అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఎల్బీ స్టేడియంకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే నిన్న దీపాదాస్ ముంచి కూడా ముఖ్యమైన నేతలతో అంతా కూడా రివ్యూ చేసిన పరిస్థితి ఉంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారు కాబట్టి ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లకు సంబంధించి నిన్న పూర్తి చేయడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గురు ఈరోజు 14:00 కర్ణాటక నుంచి స్పెషల్ ఫ్లైట్లో బేగంపేటకి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా తాజ్కృష్ణ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత 3:00 ఎల్బీ స్టేడియంకి వస్తారు. 3:00 నుంచి 5:00 వరకు కూడా ఈ సభ నిర్వహించబోతున్నారు. ఈ ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగానే దీనికి వ్యూహరచన చేయబోతున్నారు. ప్రధానంగా తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి కాబట్టి 17 పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాలు అంతా కూడా ఇప్పటికే టార్గెట్గా 14 స్థానాలు గెలవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆయా స్థానాలకు సంబంధించి కూడా మంత్రులను కూడా బాధ్యతలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అంటే సీఎం రేవంత్ రెడ్డి, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆయన 2 పార్లమెంటు స్థానాలను కూడా బాధ్యతగా తీసుకున్న పరిస్థితి ఉంది. మహబూబ్నగర్తో పాటు చివరి స్థానాలు అన్నింటినీ కూడా ఆయన తీసుకున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆయన కూడా 2 స్థానాలు తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్, ఇట్లా మిగతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ అని ఖమ్మం, ఇట్లా ఈ ముగ్గురు మాత్రము 2 స్థానాలు తీసుకున్నారు. మిగతా మంత్రులకు అందరూ కూడా ఒక్కొక్క స్థానం, పార్లమెంటు స్థానాలు బాధ్యతగా ఇచ్చిన పరిస్థితి ఉంది. వీరితో పాటు మంత్రులుగా లేకపోయినప్పటికీ సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా జీవన్ రెడ్డి, వీరిద్దరు కూడా సీనియర్ నేతలు కూడా చిరొక్క స్థానాన్ని, పార్లమెంట్ స్థానాన్ని కూడా బాధ్యతలు అప్పగించారు. సో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అందరికీ కోఆర్డినేట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 17 స్థానాల్లో మినిమం ఖచ్చితంగా 14 స్థానాలు గెలవాలని ఒక టార్గెట్గా పెట్టుకున్నారు కాబట్టి ఆయా స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే బూత్ స్థాయి కన్వీనర్లతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దానికి దిశానిర్దేశం చేయాలని చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే దానికి సంబంధించి కూడా పార్లమెంటు వారిగా కూడా రివ్యూలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆయా స్థానాల గెలుపు లక్ష్యంగా కానీ ఆయా స్థానాల్లో ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏమైనా వీక్గా ఉందా, దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు కూడా కార్యాచరణ స్టార్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో చూడొచ్చు మొత్తం మీద దీనికి సంబంధించి మొట్టమొదటి సమావేశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి కూడా దీపాదాస్ గురించి నిన్న హైదరాబాద్ సంబంధించిన నేతలతో పాటు కొంతమంది ముఖ్యమైన నేతలను, స్వయంగా మంత్రులను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా తన గాంధీ భవన్ కూడా పిలిపించుకొని కూడా మాట్లాడించిన పరిస్థితి ఉంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా అందరికీ, నేతలకు అందరికీ కూడా దిశానిర్దేశం, అంటే ఇప్పటికే క్యాడర్కి అంతా కూడా ఒక సూచన చేసిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అందరూ కూడా మధ్యాహ్నం 2 లోపు ఎల్బీ స్టేడియంకి చేరుకోవాలని కూడా ఇప్పటికే సమాచారం అందించారు. 2 ప్రత్యేక ఫ్లైట్ ద్వారా మల్లికార్జున ఖర్గే కూడా హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆయన 3 ఎల్బీ స్టేడియం చేరుకొని 3 నుంచి 5 వరకు కూడా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.